మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళారంటే పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్నాడు, ని పెళ్లి చేసుకున్నాడు అని తిడుతూ ఉంటారు. జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుకుంటున్నా, నా పెళ్లిళ్ళ వల్లే రాష్ట్ర విభజన జరిగింది, నా పెళ్లిళ్ళ వల్లే అవినీతి జరిగింది, నా పెళ్లిళ్ళ వల్లే పాపం జగన్ మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి ఆ కూర్చోబెట్టి కేసుల్లో ఉన్నారు. ఏంటా మాట్లాడతారు మీరు? వైసీపీ నాయకులు ఏం పిచ్చి పిచ్చిగా ఉందా మీకు, తమాషాగా ఉందా మీకు? మేము మాట్లాడుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రథసారి రాజ్యాంగానికి స్ఫూర్తిని తీసుకెళ్ళమంటున్నాం అసెంబ్లీలోకి వెళ్ళి. ఏమో మాట్లాడేవాడు లేడంటే మీ ఇష్టానికి నోరులో పేలుతా ఉన్నాయి. డాక్టర్ కొంచెం హోషియారుగా ఉండండి. ఇష్టానికి మేము పట్టానికి వెళ్ళు. మీకు కొద్ది మంది ముఠా సంస్కృతి పెట్టుకొని మీకు ఎంత ధైర్యం ఉంటే, అరే చెగువరాని స్ఫూర్తిగా తీసుకోండి, మాకెంత గుండెలో ధైర్యం ఉంటుందో తెలుసా మీకు? భయపడతామా మీ కూతలకి, మీరు చేసే కూతలకి భయపడతామా మేము? పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మేము మాట్లాడుతుంది పాలసీల గురించి మాట్లాడుతున్నాం, అనంతపురం కరువు గురించి మాట్లాడుతున్నాం, స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాం, కవాతులు చేస్తున్నాం, అన్యాయం గురించి మాట్లాడుతున్నాం, అవినీతి గురించి మాట్లాడుతున్నాం. మీరు నా వ్యక్తిగతంగా తిడితే వైసీపీ నాయకులకి ఒక్కొక్కడి వ్యక్తిగత జీవితం మొత్తం నేను రోడ్ల మీద పెడతాను. జాగ్రత్త, పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఒక్కొక్కడు. ఏం తమాషాలుగా ఉందా మీకు? నా సంస్కారం ఒప్పుకోదు. మీ ఆడపడుచులు మీ అక్క చెల్లెల్ని తిడదాం అంటే పవన్ కళ్యాణ్ సంస్కారం ఒప్పుకోదు. నా దురదృష్టం మా అమ్మను అలా పెంచింది. మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడిగట్టితో దాడి జరిగినప్పుడు తెలుగుదేశం నాయకులు వాళ్ళ అమ్మగారు చేయించారు, విజయమ్మ గారు చేయించారంటే నేను ఒకటే చెప్పాను, తెలుగుదేశం నాయకులకి ఏ తల్లైనా కొడుకు మీద దాడి చేసి ఏం మాట్లాడతారు తెలుగుదేశం నాయకులు? తెలుగుదేశం నాయకులు తిట్టాను, అది నా సంస్కారం. మీ అమ్మగారిని విజయమ్మ గారిని తెలుగుదేశం నాయకులు తిడుతుంటే అదే విభేదిస్తాం, పాలసీల మీద విభేదిస్తాం తప్ప మిమ్మల్ని కూర్చోబెట్టి వ్యక్తిగతంగా కించపరచాం. మీ అమ్మగారిని మేము వెనకేసుకొచ్చాం, మీ అమ్మగారికి మేము గౌరవం ఇచ్చాం, విజయమ్మ గారికి గౌరవం ఇచ్చాం మేము. మీరు కూర్చోబెట్టి మీరు ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే అంటే రేపు పొద్దున్న మీకు ఓట్లు అయిపోయింది, ప్రజలు కూడా ఇలా పర్సనల్ గా తిడతారా మీరందరినీ? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.